వస్తే డిటైల్స్ చూస్తే బిఆర్ఎస్ ఓడిపోయే చోట ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు ఇస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని అన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థుల్లో సగం మందికి టికెట్లే రావని చెప్పారు. ఎన్ని హామీలు ఇచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి రాదని విమర్శించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆయన బీజేపీ బైక్ ర్యాలీలో పాల్గొని ఖమ్మం సభకు వెళ్లారు. స్థానికంగా పరిస్థితులను తెలుసుకోవడానికి కార్యకర్తలు కూడా జోష్ నింపడానికి ఇంకా జోష్ నింపడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 110 మంది అనుభవనటువంటి ఎమ్మెల్యేలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపు వారం రోజుల పాటు వాళ్ళ కేటాయించినటువంటి అసెంబ్లీ స్థానాల్లో వారు పర్యటించేది ఈ రోజు చివరి రోజు. ఈ పార్టీకి చాలా ఉపయోగపడ్డది. కార్యకర్తలు కూడా చాలా ఒక జోష్ వచ్చేసింది. కార్యకర్తలకు అనుమాన నివృత్తి చేయడం స్థానికంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు పార్టీని ఏ విధంగా స్ట్రెంగ్త్ చేయడం వారి అనుభవాలను చెప్పడము కార్యకర్తల బాధలు కష్టాలు తెలుసుకోవడము వారి యొక్క ఇబ్బందులు తెలుసుకొని ఏ విధంగా రాబోయే రోజుల్లో పార్టీని ముందుకోవాలని చెప్పి ఆలోచనతో ఒక మంచి చర్చ జరిగింది. అనేక రకాల కార్యక్రమాలు ర్యాలీలు కానీ సంస్థాగత సమావేశాలు కానీ అనేక విషయాల్లో ఇలా కార్యకర్త స్పష్టత వచ్చింది. కానీ వారు అంత దూరం నుంచి వచ్చి దాదాపు 7 రోజుల పాటు 8 రోజుల పాటు ఇక్కడ చాలా సంతోషం. కాబట్టి ఇది మంచి కార్యక్రమం, పూర్తి స్థాయిలో విజయవంతమైంది.